నమస్కారం ఫ్రెండ్స్. మనము మన లైఫ్లో కొన్ని విషయాలు అవగాహన లేక ఆ వస్తువు మీద 400%, 500%, 800% ఎక్కువ పే చేస్తున్నాం. ఈ శాతం ఎక్కువ పే చేయడం ఎందుకు? దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, తీవ్రమైన సోమరితనం. నేను చెప్పే వర్డ్స్ చూడండి, తీవ్రమైన సోమరితనం, లేదా ఆ వస్తువు యొక్క నిజం వాల్యూ తెలియక దాన్ని కొనుక్కుంటూ వెళ్ళడం. దీనివల్ల మనం ఒక వస్తువుపై 300-400% ఎక్కువ పే చేస్తున్నాం. జనరలీ ఇలాంటివి మనము పే చేసేది బట్టలపై, అదేగాక తిండిపై. ఇవాళ మనము ఒక ఐటమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఓవర్ హైప్డ్ ఐటమ్. ఇది చాలా మటుకు పిస్తా హౌసు, ఈ ఇరానీ కెఫేలు, ఈ ఇరానీ బేకరీలు, ఈ కరాచీ బేకరీల్లో నోటికొచ్చిన ప్రైస్కి అమ్ముతున్నారు. ఇవాళ మనము ఈ వీడియోలో ఆ ఐటమ్ తయారీ 120 రూపాయల లోపల అయితే ఆ ఐటమ్ని 800-900 రూపాయల కేజీకి అమ్ముతున్నారు. అది హాట్ సెల్లింగ్ ఐటమ్. ఇప్పుడు పిస్తా హౌస్ అనే ఒక బేకరీ అండ్ టీ పెద్ద హోటల్కి వెళితే ఒక దమ్కి రోట్ అంటారు, దమ్ చేసిన రొట్టె, దమ్ కా రోట్ దాని పేరు. అది సుమారు హోటల్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఆ దమ్కా రోట్ అనేది 40 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఒక్క పీస్ అమ్ముతున్నారు. ఒక్క పీసు 40 రూపాయల నుంచి 70 రూపాయలు, దాన్ని దమ్కా రోట్ అంట. ఇది కరాచీ బేకరీలో కూడా దొరుకుతుంది, పిస్తా హౌస్లో దొరుకుతుంది. ఇది టీతో పాటు తినే ఒక స్నాక్. దీని ఒరిజినల్ విలువ 120 రూపాయలు. దీన్ని నెయ్యితోని చేసిన 140-160 దాటదు. నేతిలో ఇది బేక్డ్ ప్రాడక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. దమ్ కా రోట్, దమ్ అంటే ఆ వేడి సెగ వల్ల చేసిన రొట్టె అని అర్థం, దమ్ కా రోట్. దీన్ని వీళ్ళు హైప్ చేసి దాన్ని 800-900 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం అరిసెలు ఎలా తయారు చేస్తామో ఈ దమ్కా రోట్ మనము ఓవెన్లో కాకుండా నూనెలో దేవిన 120 రూపాయలు దాట. ఇంకా బేక్ చేస్తే నా ప్రకారం 80-100 రూపాయల మధ్యలో ఈ దమ్కా రోట్ రెడీ అవుతుంది. వీళ్ళు 800 రూపాయలకు అమ్ముతున్నారు. దమ్కా రోట్ రాసుకోండి. దీంట్లో వాడే పదార్థాలు మామూలు గోధుమ పిండి, అంటే రిఫైన్డ్ గోధుమ పిండి కూడా, కొంతమంది మైదా యూజ్ చేస్తారు. మామూలు గోధుమ పిండి, ఉప్పు, చక్కెర. ఆ ఉప్పు చక్కెర పిండి మిశ్రమంలో ఇంత రిఫైన్డ్ ఆయిల్, డాల్డా లేదా ఇంత నెయ్యి వేస్తారు. రిఫైన్డ్ ఆయిల్, డాల్డా, నెయ్యి, చాలా మటుకు డాల్డా వేస్తారు. ప్యూర్ ఘీ అని చెప్పేటోళ్ళు నూనెలో ఈ ఘీ మిక్స్ చేసి దాంట్లో వేసి కలిపి దీన్ని ఓవెన్లో పెడతారు. దీని ఖర్చు 80 దాటదు, ఘీతో చేసిన 140 దాటదు. మనం ఇండ్లలో దేవిన 120కి అయిపోతుంది, 120 రూపీస్కి రెడీ అవుతుంది కిలో. కిలో నేను చెప్పేది కిలో విషయం. ఒక కిలో దమ్కి రోట్ మనకు 80 రూపాయల నుంచి డాల్డాది,
140-150 రూపాయల ప్యూర్ ఘీతోని 1 కిలో దమ్కి రోట్ రెడీ అవుతుంది. 1 కిలో అయితే వీళ్ళు ఒక్క పీసు 50 నుంచి 70 రూపాయలకు అమ్ముతున్నారు విత్ టీ. టీ 30 రూపాయలు సాఫ్రాన్ టీ, ఇది నియర్లీ 60-70 రూపాయలు దమ్కి రోట్. 50 నుంచి 60-70 నోటికి వచ్చినట్టు ఉంది. 30-40-50-60-70 అంటే ఒక ఛాయ్ తాగి ఒక రోడ్ తింటే 100 రూపాయలు పిస్తాహుల్ట్రా. ఇది మ్యాక్సిమం 120 రూపాయలు కిలో రెడీ అవుతుంది. కిలో అంటే అప్రాక్సిమేట్గా ఒక 35 పీసులు వస్తాయి. 28-35 పీసులు మనం ఇదే 800 రూపాయల కిలో కొంటున్నాం. అంటే ఇది కిలో బయట 550 నుంచి ఈ పిస్తా హౌజ్ కరాచీ ఇటువంటి దగ్గర ప్యూర్ ఘీ అని పెట్టి అమ్ముతాడు. 800 నుంచి 900 అమ్ముతున్నాడు. దయచేసి రొట్టెలో రొట్టె పిండిలో ఉప్పు చక్కెర వేసి దాంట్లో ఇంత నెయ్యి లేదా డాల్డా పడేసి దాన్ని పిసికి బిస్కెట్ లాగా చేసి వేస్తే వాడు అదే 800 రూపాయలు పర్ కిలో లాభంతో అమ్మేస్తుంది. 600 నుంచి 800 రూపాయలు కిలో. దయచేసి ఈ డిష్ని మీరు టోటలీ అవాయిడ్ చేయండి. ఈ డిష్ తినే బదులు, అంటే ఈ డిష్ మీరు బయట కొనే బదులు మీరు ఎక్కడన్నా చీప్ బేకరీలో కొనుక్కుంటే మీకు 3 నుంచి 4 కిలోలు వస్తాయి. 3 కిలోలు గ్యారంటీ వస్తాయి. అదే వీడు పిస్తా హౌస్, వీడు కరాచీ వాడేమో 600 నుంచి 900 వరకు అమ్ముతున్నాడు. అంటే 3 కిలోలు వచ్చేది, వీడు 1 కిలో ఇస్తున్నాడు. దయచేసి ఇది గమనించి, దమ్కి రోట్ అనేది స్పెషల్ డిష్ కానే కాదు, అతి సాధారణమైన రొట్టె చేసే ప్రొసీజరు. వాడు కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో ఓవెన్లో పెట్టి మీకు 900 అంటిస్తున్నాడు. దయచేసి ఇది గమనించి అందరూ దమ్కి రోట్ అంటే దానిది ఏముండదండి, బట్టబయలు చేస్తున్నాయి. దయచేసి అందరూ డబ్బులు ఆదా చేసుకోండి. చార్మినార్ పోతే దమ్కి రోట్ అంటే చీప్లో దొరుకుతుంది, అక్కడ కొనండి. కానీ ఈ పిస్తా హౌస్లలో కరాచీ బేకరీలలో ఈ డిష్ కొనకండి. ఇది అతి సాధారణమైన ఉస్మానియా బిస్కెట్ కన్నా నీచమైన డిష్. మీరందరూ ఇది గమనిస్తారని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.